హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్ర పల్లె వంటలు. ఈరోజు మనము మునగాకు తాలింపు ఎలా చేయాలో చూద్దామండి. మునగాకు హెల్త్కి చాలా మంచిదండి. మీకు దొరికినప్పుడల్లా చేసుకుని తినండి. చూద్దాం రండి. ఫ్రెష్గా ఉన్న మునగాకు తీసుకుని కాడలు లేకుండా ఆకులు మాత్రమే తీసుకోవాలి. సన్న పుల్లలు ఏమైనా ఉంటే చాటలోకి తీసుకుని చెరిగితే పుల్లలు సపరేటు, ఆకు సపరేట్ అయిపోతుందండి. శుభ్రంగా కడిగి తీసుకోవాలి. కడిగిన మునగాకును ఒక గిన్నెలోకి తీసుకుని రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ గ్లాసు నిండా నీళ్లు వేసుకుని మూతబెట్టి ఉడికించుకోవాలి. ఉడకడం స్టార్ట్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో ఉంచుకొని తరువాత మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. ఉడకడానికి టైం పడుతుందండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, అడుగంటకుండా ఉంటుంది. కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చండి. నేనిక్కడ ఒక కట్ట తీసుకున్నాను. మన పిడికిల సైజ్ అంతా ఉంటుందండి. ఆకు ఉడికితే ఇలా ముద్దగా వస్తుందండి. కొంచెం నోట్లో వేసుకుని చూస్తే మీకు తెలుస్తుంది ఉడికింది లేదని. ఉడికిన తర్వాత వాటర్ ఏమైనా ఉంటే కాసేపు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇగిరిపోయే వరకు కలుపుకుంటూ ఉండాలి. తాలింపులో వేసే పొడి కోసము 4 టేబుల్ స్పూన్స్ వేరుశనగ పప్పు తీసుకొని ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. మునగాకు తాలింపులో వేరుశనగ పప్పుల పొడి వేస్తేనే రుచిగా ఉంటుందండి, లేకపోతే అంత రుచిగా ఉండదు. వేరుశనగ పప్పు చల్లారిన తర్వాత పైన పొట్టు తీసేసి మిక్సీ జార్లో వేసుకొని కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడెక్కాక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, 1 ఫుల్ తెల్లగడ్డ దంచి వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకొని మునగాకు వేసుకోవాలి. ఆకు వేసిన తర్వాత 1-2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. మునగాకు వేగిన తర్వాత పప్పుల పొడి వేసుకొని కాసేపు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి. అంతేనండి, మునగాకు తాలింపు రెడీ అయిపోయింది. మొత్తం అన్నం తాలింపుతోనే తినచ్చండి, అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనండి, థ్యాంక్ యూ.